సర్వకాల సర్వావస్థలయందు మాకు తోడు నీడగా ఉండి నడిపిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైనటువంటి కృపచేత దినదినము కూడా మమ్మలను ముందుకు నడిపిస్తూ ఉన్నందుకు వేలాది వేల వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎంతోమంది బిడ్డలు ప్రభువ, నీ కనికరం చేత నా తండ్రి దయచేత ముందుకు సాగుతూ ఉన్నారు. హెబ్రోనులో ఉండవలసిన విధానముగా ఉండుటకు నీ వాక్యము ద్వారా ప్రతి వారికి మీరు నేర్పించుచున్నందుకు స్తోత్ర. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ మీద తండ్రి మీ యొక్క దయను చూపెట్టి బిడ్డలు తండ్రి సన్మార్గంలో నడుచుటకు ఒక్కొక్కరిని మీరు ప్రేరేపించండి, బలపరచండి ప్రభువ. రెండవది తండ్రి, ఎంతోమంది కుమారులు కుమార్తెలు తమకున్న బలహీనతను బట్టి సంపూర్ణంగా ప్రభువు మీదే ఆధారపడి జీవిస్తున్నారు తండ్రి. మీ మీదే ఆధారపడ్డారు. ప్రభువే నాకు సంపూర్ణమైన ఆరోగ్యమును ప్రసాదించాలని బిడ్డలు ఎంతో నా తండ్రి విశ్వాసముతో బ్రతుకుతున్నారయ్యా. అలాంటి బిడ్డల పట్ల మీరు కనికరాన్ని చూపెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయగల దేవుడు మీరు, కనికరం గల దేవుడు ప్రభు. నా తండ్రి నమ్ముట మీ వలననైతే నమ్మవారికి సమస్తము సాధ్యమని మీరు సెలవిచ్చారు గనక బిడ్డల్లో కార్యము జరిగించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఏప్రిల్ మాసం 9వ తారీఖు 2023 ఆదివారం, 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 15వ వచనము నుండి ఉన్న విషయాలు ధ్యానించుటకు ప్రభు మనకు కృపదయచేయని. అబ్షాలోమును గూర్చి ఇది 4వ రోజు మాట్లాడుతూ ఉన్నాను. అబ్షాలోమును గూర్చి ప్రియులారా, అతడు గెషూరులో నుండి యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేము నుండి ఇప్పుడు హెబ్రోనుకు వచ్చాడు. ప్రియులారా గమనించాలి, గెషూరు అనుభవం వేరు. తాను తన అన్నైన అమ్నోనును చంపి అక్కడికి పారిపోయాడు. యోవాబు ద్వారా అక్కడ నుండి యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేములో యోవాబు యవల చేనును అగ్గితో కాల్చివేశాడు. అక్కడ నుండి బయలుదేరి రాజుగారి అనుమతితో హెబ్రోనుకు వచ్చాడు. హెబ్రోనుకు వచ్చి ఒక రథమును గుర్రములను సంపాదించుకొని తన ముందు 50 మంది మనుషులను పరిగెత్తుటకు ఉంచుకొని అబ్షాలోము హెబ్రోనులో పరిపాలన చేస్తున్నాడనే వదంతి పుట్టించి అనేకుల్ని ఇజ్రాయేలీయులను తన పక్షంగా చేర్చుకున్నాడు. హెబ్రోను లేకొచ్చినటువంటి వ్యక్తి పరిపాలన ప్రియులారా, ఈ యొక్క పదవి కావాలని ఆ దేశమునకు రాజు ఉన్నాడు. అయితే రాజు కాదని తనే రాజు కావాలి అనేటటువంటి ఆ దురుద్దేశం. రాజుగారు మీకు న్యాయము తీర్చడు, నేను మీకు న్యాయం తీరుస్తానని ఇజ్రాయేలీయులందరినీ కూడా తన పక్షమున చేర్చుకొని నేను హెబ్రోనులో పరిపాలన మొదలుపెట్టానని ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి తన వశమున చేర్చుకున్నాడు. ప్రియులారా, ఇప్పుడు దావీదు అతనికి భయపడ్డాడు. బైబుల్ చెప్తాది అబ్షాలోము అంటే సమాధానమునకు తండ్రి అని అర్థం.
పేరు చక్కగా ఉంది కానీ ఇతని ద్వారా సమాధానము లేదు, తన కుటుంబంలో సమాధానం లేదు. ప్రియులారా, తనను కన్న తల్లికి కానీ తండ్రికి కానీ తన తోడబుట్టిన వారికి కానీ తరువాత తన దేశంలో కూడా ఇతని ద్వారా సమాధానము లేదు. ఈ కాలంలో కూడా ఎంతోమంది తల్లిదండ్రులు బ్రతికి ఉన్నట్టే తల్లిదండ్రుల మీద పెత్తనాలు చేయడం, తల్లిదండ్రుల మీద అధికారాలు చూపెట్టడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. ఆస్తులు చేజిక్కించుకోవడం ఇలాంటివన్నీ కూడా ఎంతో దురదృష్టమైనటువంటి కార్యాలు ఇవన్నీ కూడాను. నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతాడని బైబిల్ సెలవిస్తాది. తల్లి తండ్రిని సన్మానించకపోతే వాని కన్నులు లోయకాకులు పీకునని వాక్యము సెలవిస్తాది. పిల్లలారా, జాగ్రత్త. నిన్ను కన్న తల్లిని, నిన్ను కన్న తండ్రిని పెంచి పోషించిన తల్లిదండ్రులను బాధ పెట్టకండి, వాళ్లకు మోసాలు చేయకండి. అప్షాలోములాగా దురాశ కలిగి ప్రియులరా తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగించకండి. దావీదు వృద్ధాప్యంలో అప్షాలోముకు భయపడ్డాడు. అప్షాలోమును ఎంత ప్రేమించాడో అంత భయపడ్డాడు. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని ప్రేమించండి. వారు చెడు మార్గంలో నడుస్తున్నారని తెలిసి వారిని దావీదులాగా అప్షాలోమును ప్రేమించినట్లు ప్రేమిస్తే వారి మీద ఉన్న ఆ ప్రేమ ఒక్కరోజున నీ మీద శత్రుత్వంగా మారుతుంది. చాలామంది అంటూ ఉంటారు, వీణ్ణి ఎంత పోషించాను, వీణ్ణి ఎంత పెంచి పెద్ద చేశాను, వీనికి ఎన్ని చేశాను, ఇప్పుడు చూడండి నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నాడో, నాకెంత బాధను కలిగిస్తున్నాడో, ఎంత దుఃఖాన్ని పుట్టిస్తున్నాడో అని చాలామంది వారు కన్న పిల్లలను గుర్చి ఏడుస్తూ ఉంటారు. నేను ఎరిగిన ఒక సంఘటన, ఒక తల్లి తండ్రి వారిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు, ఒక్కడే కుమారుడు వారికి, చాలా గారాభంగా పెంచారు. గారాభం అంటే అంత పెద్ద గారాభంగా పెంచారు. అంత గారాభంగా పెంచిన ఆ కుమారుడు బాగానే చదువుకున్నాడు. అయితే ఆ తల్లి తండ్రి ఆ బిడ్డ అడిగిందంతా ఇస్తూ వచ్చారు. ఒక్కడే కొడుకు, బోలెడంత సంపాదన, గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళు, బోలెడంత సంపాదన. అయితే కాలక్రమేణా ఆ అబ్బాయికి వివాహం జరిగాది. ఎవరో ఒక మంచి కుటుంబంలో తెచ్చుకున్నామని చెప్పారు. ఆఖరికి అమ్మాయి వారి తల్లిదండ్రులను, అబ్బాయి తల్లిదండ్రుల్ని అస్సలు పట్టించుకోలేరు. ఆ అబ్బాయి వాస్తవంగా అంత భక్తిపరుడేమీ కాదు, నామినల్గా బ్రతికేవాడు. అలాంటి కుటుంబం లేకు వచ్చిన అమ్మాయి చాలా వికారంగా తయారైపోయాది. అబ్బాయి తండ్రి చనిపోయాడు, తల్లి కూడా వృద్ధాప్యం వచ్చాది. అమ్మాయి అబ్బాయిని తన సొంత ఊరు తీసుకొని వెళ్ళిపోయాది. అబ్బాయికి వాళ్ళ తండ్రి గారి ఉద్యోగం వచ్చాది. ఆ ఉద్యోగం కూడా వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఊరు దగ్గరే ఎక్కడో చేయించుకుంటూ అక్కడ ఉండిపోయారు. తల్లి వృద్ధాప్యం వచ్చి వెళితే అమ్మాయి వారి తల్లిని రానివ్వలేదు. ఆఖరికి ఆ తల్లి పరిస్థితి ఎంత దారుణమైపోయాదంటే ఆ తల్లిని బాత్రూంలో పెట్టాది. కొడుకు ఆ కోడలు అంత హీనంగా చూశారు. కొడుకుకు తల్లిని ప్రాణము, కానీ
ఆ భార్య రానివ్వలేదు. ఆ కొడుకుని తల్లి బాత్రూంలో ఉన్నది కదా వెళ్ళి చూద్దామని చూస్తే ఇంట్లోకి రానిచ్చేది కాదు. స్నానం చేస్తే కానీ ఇంట్లోకి రానిచ్చేది కాదు. అంత దారుణంగా చాలామంది పిల్లలు వారి తల్లిదండ్రుల విషయంలో చాలా పొరపాట్లు చేస్తూ ఉన్నారు. ఆమె బాత్రూంలోనే చనిపోయేది. ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉండేది. ఆమె కూడా తన పుట్టింటి వారికి ఎంతో సహాయం చేసేది. కానీ ఎవరు ఆ వృద్ధాప్యంలో ఆమెని దగ్గరికి చేర్చుకోలేరు. ప్రియులారా, గమనించాలి, దేవుని బిడ్డలుగా మనం వయసులో ఉన్నప్పుడు చాలామంది దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దేవుని సేవకుల పట్ల, సేవకురాళ్ల పట్ల తప్పులు చేస్తూ ఉంటాం. ఆ రీతిగా చేయొద్దండి. దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం చేసే ప్రతి పనిని ప్రభు చూస్తూ ఉన్నాడు. మనం ఏది విత్తుకుంటామో అదే కోసుకోవలసి వస్తుంది. మీకు ఆత్మీయతను నేర్పించే దైవ సేవకులను గౌరవించండి, ప్రేమించండి. వారు ఎన్నో త్యాగాలు చేసి దేవుని పరిచర్యకు వచ్చి మీ కొరకు ఆత్మీయంగా మీరు బలపడాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారిని దూషించేది, ద్వేషించేది, అవమానపరిచే కార్యాలు చేయకండి. ఆ కుటుంబంలో ఆ కార్యాలు జరిగాయి. ఆ సొంత కొడుకు తల్లిని చూసుకోలేని పరిస్థితులు, కోడలు నిర్దాక్షిణ్యం వలన ఆమె భోజనం లేక, నీళ్లు లేక, శుభ్రత లేక చనిపోయాది. ఎంత దారుణమో. ఇప్పటికీ అబ్బాయిని అమ్మాయి టార్చర్ పెడుతూనే ఉంది. ఆ అబ్బాయి ఉద్యోగం వదిలిపెట్టి దేశ దిమ్మరిగా బ్రతుకుతూ ఉన్నాడు. కుటుంబం ఎంత విచ్ఛిన్నమైపోయాదో, ఎంత పనికిరాని తీరుకు వెళ్ళిపోయాదో. ఆ రీతిగా ఏ కుటుంబాల్లో ఉండకూడదు. దేవుడు మీ కుటుంబములలో సంతోషాన్ని, సమాధానమును, నెమ్మదిని ప్రసాదించునుగాక. ఆమెన్.